అకాల వర్షం అన్నదాతలను కుదేలు చేసింది. తడిసిన ధాన్యం గిట్టుబాటు ధరలకు కొనాలని రైతుల ఆందోళన. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఘనంగా నిర్వహించారు మేడే వేడుకలు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈ రోజు సాలూరు ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో సాలూరు అంగన్వాడీ అధ్యక్షురాలు బలక రాధా చేతుల మీదుగా సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్వై నాయుడు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి మనం ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మన విచేసిన అంగన్వాడీ టీచర్స్ అందరికీ, అలాగే మన జిల్లా నాయకులు ఎన్వై నాయుడు గారికి, అలాగే మున్సిపల్ నాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం ఏమి మాట్లాడాల్సిందో కోరుచున్నాను. ఫోటోలు వీడియోలు రెండు అయిపోద్ది. వన్ ప్లస్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ ఫోటో తీయండి. కార్మిక పోరాటాలు వర్ధిల్లాలి, కార్మిక హక్కులు వర్ధిల్లాలి, కనీస వేతనాల చట్టం అమలు చేయాలి, సమాన పనికి సమాన జీతం ఇవ్వాలి, మేడే వర్ధిల్లాలి, కార్మిక పోరాటాలు వర్ధిల్లాలి. అకాల వర్షం అన్నదాతలను కుదేలు చేసింది. చేతుల దాకా వచ్చిన పంట నాశనమైపోయింది. ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం కన్నెత్తి చూడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కంజియ గ్రామంలో సుమారు 1200 ఎకరాల్లో రైతులు రబీ సాగు చేశారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి సుమారు 500 ఎకరాల్లో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి కాస్త ఎండ కాయడంతో రైతులు తమ ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. కన్నీళ్లు కారుస్తూ ధాన్యం రాసులను గట్లపైకి చేరవేస్తున్నారు. ఇంతలా నష్టం వాటిల్లా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని కన్నెత్తి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసి ముద్దైన ధాన్యాన్ని అయినా కాడికి కొనడానికి మధ్యవర్తులు చూస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం బస్తా ధాన్యానికి 1500 రూపాయలకు పైగా మద్దతు ధర ప్రకటించింది. అయితే ఇదే అదునుగా చూస్తున్న మధ్యవర్తులు తడిసి ముద్దైన ధాన్యాన్ని 1200 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతున్నారని రైతులు అంటున్నారు. ధాన్యం 2 రోజులు ఎండబెట్టి చేసేటప్పటికి ఇది అకాల వర్షం వచ్చి మొత్తం తడిసిపోయిందండి. తడిసిపోతే ఇగో ఈ బరువు గొట్టుకేసి ఎండ పెడుతున్నామండి. ఈ ధాన్యాన్ని 1200 కొంటానంటున్నారండి షాపుకర్లు. అటు మిల్లులు కూడా ఒక 5 కేజీలు తరుగు, అలాగే 1200 అవుతాయినా మేము తీసుకుంటామని చెప్పేసి జరిగిందండి. అందుగురించి మేము ఏం చేయాలో మాకు తొయ్యక మేము అలా ఆర్చేసి కూర్చున్నామండి. 1530 రూపాయలు ధాన్యం ఈ వేళ 1200 కడుగుతున్నారండి. కొనీ దిక్కు లేదండి దీనికి. కనీసం అధికారులు కానీ నాయకులు కానీ ఎవరో వచ్చి చూడటం ఇప్పుడు జరగలేదండి. నిజమే 24 గంటల పైన అవుతుందండి వర్షం వచ్చి. అలా ఏం జరిగింది ఏంటి అని కూడా ఎవరు వచ్చి చూడలేదండి. నాన్న అల్లకొల్లం అయిపోయి వర్షం బియ్యపచ్చంగా కురిసేసి బస్తాలు ఏంటండి రాసు ఏంటండి మొత్తం అనేది తడిసిపోయిందండి. నా పేరు చిట్టూరు శ్రీనివాస్ అండి, అది రాకుతోరు పాలెం అండి. నేను ఒక 4 ఎకరాల దాకా చేస్తానండి, కౌలు రైతునండి. నేను ఇంచుమించి ఒక 4 రూపాయలు వడ్డీ తెచ్చి నేను పెట్టుబడి పెట్టడం జరిగిందండి. ఈవేళ ఏం చెయ్యాలో తోచిన పరిస్థితులు ఉన్నాయండి. మనం చేసి ఈ ధాన్యాన్ని జగన్ గారు మనల్ని కోరుచున్నామండి. చెప్పు. మాది 3 ఎకరాలు రాసండి, 2 ఎకరాలు పట్టుబడి పెట్టేసాము, 1 ఎకరం మొత్తం నీటి మునిగిపోయింది. దాన్ని తీసి ఎండ పోసుకుంటున్నామండి. గంటకు ఒకసారి మళ్ళీ మేఘం పట్టేసి చిల్లు పడి తడిసిపోతూ ఉంటుంది. మన కండి గ్రామానికి ప్రత్యేకంగా 1200 ఎకరం ఉంటుందండి. ఇందులో 500 ఎకరం దగ్గర మిషన్ కోతలు పోసిన రాసులన్నీ కూడా ఇలాగే మునిగిపోయినాయి. ఇప్పటి వరకు అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు, ఎవరు అడగలేదు కూడా.
మండలం కొదమ పంచాయతీ గ్రామాలు దిగవ మెండగి కోనదొర సలిపిగూడ పట్నచెట్నూరు పగులుచెన్నూరు గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొరకు స్థానిక నాయకులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు। ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యల్ని తెలుసుకొని సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని సచివాలయ సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు। నాసరాపేట సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిటి పెన్నిది పల్నాడి పులి స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు 75వ జయంతి వేడుకలు గుండ్లపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు। ముందుగా గ్రామస్తులంతా కలిసి తమ అభిమాని నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కటింగ్ చేశారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ లోహార్ కొడలా లోహార్ ఎన్టీఆర్ లోహార్ లాల్ జన్ భాషా నారా చంద్రబాబు నాయుడు पूरी सामने बैठी को तू एकदम मारती बोल लो हमें हमें तो क्या मत कर ला कल बैठ मुंह पसंद आ लो मार से मैं हम तुझे चका दे గుంటూరు జిల్లా తెనాలిలో ఏళ్ల నుంచి ఉన్న నడకదారి మూసివేశారు। ఈ మూసివేయడంతో లబోదిబో అంటున్నారు రైతులు। రెవెన్యూ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదు। కొలకలూరు హఫేట పెనుములూరు రైతులు ఏళ్ల నుంచి ఉన్న నడకదారి కాలువ కట్టను జేసీబీ తో తొలగించడం బాధాకరమని కొలకలూరు హస్పేట పెనుములూరు గ్రామాల రైతులు అన్నారు। హస్పేటలో పరిధిలో ఉన్న పొలాలకు దారి కాలువ కట్టను జేసీబీ తో రైతు తొలగించడంతో సమస్యను పరిష్కరించాలంటూ సోమవారం మీడియా తో కొలకలూరు హస్పేట పెనుములూరు గ్రామాల రైతులు మాట్లాడారు। తనమంత్రండి మాకు పొలం ఉంది రైతులకు అందరికి పొలం ఉంది ఆ పొలానికి రాటం ఇబ్బంది పడుతున్నాము దీనితీసి నా పేరు రాజేంద్ర అండి। గత 50 సంవత్సరాల నుంచి మేము అక్కడ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాము। మాకు మా 400 ఎకరాల పొలం ఉంది। మా రైతులందరికీ కూలీలు గాని రైతులు గాని ఆ కట్ట మీదకి వెళ్లి జీవనోపాధి చేసుకుంటూ ఉంటాము। ఆ క్రమంలో ఈ రోజు రైతులు గాని రైతు కూలీలు గాని పండిచిన పంట గాని ధాన్యాన్ని గాని
నేను దానపోయిన కోటేశ్వరరావుని అండి. మాకు ఆ ఏరియా పొలం ఉంది, ఇంకా కొంతమంది రైతులకు ఉంది. కాబట్టి ఆ కట్టను అందరూ పొలం పోయి ఆ పంట కానీ పనులు చేసుకోవటానికి కానీ ఉపయోగపడుతుంది ఆ కట్ట. ఆ కట్టని మొత్తం డ్రైన్ పెట్టి. ఇది లక్ష్మణరావు కొలగలూరు గ్రామం. నాకు 2 ఎకరాలు పొలం ఉన్నాయి, ఏరియా కౌలు తీసుకొని చేస్తుంటాను. ఇట్లా చివర అతను పొలం అమ్ముకొని కట్టంతా తోమేసి కాళ్ళలోకి ఎగబోసాడు. మాకు 5-6 ఎకరాలకే దారి అది. ఇవాళ కాదు ఏంది, రైతులకు సంబంధించింది. ఆ పేట పెనుమూలు ఏంది కొలకలూరు ఇవన్నీ ఇటు పోవాల్సిందే ట్రాక్టర్లో. ఇవన్నీ ఈఆర్ఓ గారు ఏంది సర్వేయర్ గారు డబ్బులు తీసుకొని కుమ్మక్క అయ్యి అసలు మా సంగతి పట్టించుకోవట్లా. 4 రోజులు అవుతుంది ఫోటోలు తీసుకెళ్లారు, ఏ సమాధానం లేదు ఎంతవరకు. అది అండి మాకు. ప్రతిపాడు బార్ అసోసియేషన్ న్యాయవాది యార్నగడ్డ శ్రీనివాసరావు పై రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రతివాది వారి మనుషులు దాడి చేయడాన్ని, బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యుడిపై ఇటీవల జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ నేడు ఉదయం 11 గంటలకు ప్రతిపాడు కోర్టు ఆవరణలో న్యాయవాదులు ప్రతిపాడు బార్ అసోసియేషన్ తరపున నిరసన తెలియజేశారు. యార్లగడ్డ శ్రీనివాసరావుపై దాడి చేసిన దుండగులపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, అడ్వకేట్స్ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టంశెట్టి పుల్లయ్య, సెక్రటరీ మధుబాబు, వైస్ ప్రెసిడెంట్ గంగాధర్రావు, ఆర్గనైజేషన్ సెక్రటరీ సూర్యప్రకాష్, జాయింట్ సెక్రటరీ రాయి శ్రీనివాసరావు, ట్రెజరర్ రాజేష్, కల్చరల్ సెక్రటరీ శివకుమార్, సీనియర్ న్యాయవాదులు కొల్లరాజు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోర్టులో ప్రతివాదులు చేసినటువంటి దాడి, మరి వారు చేసినటువంటి బెదిరింపులు, బెదిరింపు చర్యలకు నిరసనగా ఈరోజు ప్రతిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి చేపట్టినటువంటి నిరసన కార్యక్రమానికి విచ్చేసిన న్యాయవాది మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలా అలవాటుగా మారిపోయింది న్యాయవాదుల మీద దాడులు చేయడం, వారిని బెదిరించడం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక కేసు ఒప్పుకున్న తర్వాత మన వాదులైతేనే, ప్రతివాదుల తరపున అయితేనేమి మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్దవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరగపల్లి శేషారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జగన్నాసుర అవినీతి నేర రాక్షసుడు అనే కార్యక్రమంలో బూరగపల్లి శేషారావు పాల్గొని ప్రసంగించారు. అక్షర రాక్షసుడు జగనాసుర అవినీతి నేర రాక్షసుడు, జగనాసుర అవినీతి నేర రాక్షసుడు, జగనాసుర అవినీతి నేర రాక్షసుడు. ఈ రాష్ట్రం మాట్లాడకండి. ఈ రాష్ట్రం నేర చరిత్ర కలిగినటువంటి, సుమారు 42 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కాళ్ళ కింద పడి ఈ రాష్ట్రం నలిగిపోతా ఉంది. ఒక రాక్షస మనస్తత్వం, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఒక వినాశకాలి విపరీత బుద్ధి అన్నటువంటి ఆలోచనలతోటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ జగన్ గతంలో బాబాయిని చంపి రక్త చరిత్ర సృష్టించి అది నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాలని చూశారు. ఈవేళ ఏమైందన్నది ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా స్పష్టంగా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా కూడా ఈవేళ మాటలు మాట్లాడుతూ ఉంది. ఆవేళ ఏం చెప్పారు మీరు, ఎవరు ప్రచారం చేశారు, గుండెపోటు వచ్చిందని చెప్తారా మీరు? అంత కూడా హత్య కాబడినటువంటి వ్యక్తిని ఇలాంటివన్నీ చేసి ఇవాళ దాన్ని ఇది చేయాలని చూడటం ఇవాళ జనానికి అందరికీ అర్థమైంది. రాజమండ్రిలో మన ఆదిరెడ్డి అప్పారావు గారిని, వాళ్ళ అబ్బాయి వాసుని అరెస్ట్ చేయటం ఎంత బాధాకరం అండి. వాళ్ళు అక్కడ పార్టీలో యాక్టివ్గా ఉన్నారని చెప్పి వాళ్ళు ఎమ్మెల్సీ ఓటు వేయటానికి వీల్లేదని వాళ్ళకి ఒక అల్టిమేటం ఇస్తే కుదరదు మా పార్టీకి మేము వేస్తామని చెప్పుకుంటే తప్పుడు కేసులు పెట్టి ప్రజల నుంచి కానీ కింద ఉన్నటువంటి ఏదైతే ఆ చిట్ ఫండ్ కంపెనీలో
ఉండేటటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఏ విధమైన కంప్లైంట్ లేకపోయినా రిజిస్టార్ కంప్లైంట్ చేసుకుని రిజిస్టార్ ద్వారా కంప్లైంట్ చేయించి సిఐడి అరెస్ట్ చేస్తారండి. అబ్బా ఎంత చక్కటి పరిపాలన ఈ రాష్ట్రంలో అన్నది ఆలోచించాలి. నువ్వేమో కోర్టుకి పోవు, కోర్టులు ఎగ్గొడతావు, ఓ పక్కన కోడి కత్తి కేసు పెండింగు, ఓ ప్రక్కన మీ చిన్నాన్న కేసు పెండింగు. ఇది నీ చరిత్ర, నీ అధికార మదంతో అధికారుల్ని అడ్డం పెట్టుకుని నువ్వేదైతే చేస్తున్నావో భవిష్యత్తులో ఇంతకింత అనుభవిస్తావు. నిన్ను నేలకేసి రాచి కొడతారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం, తెలుగు ప్రజానికం అని హెచ్చరిస్తా ఉన్నా. ఏదైతే హితబోధలు చేసినటువంటి తండ్రి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గాల్లో కలిసిపోయారు ఈ దుర్మార్గుడి వల్ల. అదే బిడ్డ బిడ్డ అని కూడా తిరిగినటువంటి తల్లి ఆవిడ ఎక్కడికో దూరానికి విసిరేయబడింది. అలాగే నా అన్నంటూ అడుగులో అడిగేసి నడిచినటువంటి షర్మిల గారు ఆవిడ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఎవరున్నారు ఈయన కూడా, బాబాయ్నేమో హత్య చేశారు, ఇంకెవరున్నారు ఈయన కూడా అంటే ఎవరైనా ఒక ప్రమాదం జరిగినా ఇంకోటి జరిగినా మనవాళ్ళ కాదా అని చూసి మనవాళ్ళైతే గౌక్కుని ఉన్న పరిస్థితుల్లో కలబడి అడ్డబడి వాళ్ళ కాపాడుకుంటాం. అలాంటిది తన రక్తం పంచుకు పుట్టినటువంటి వ్యక్తుల్నే ఇలా హత్యలు గావించి హింసించి బాధించి కన్న తల్లిని కూడా రొమ్మి మీద గుద్దేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గురించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం జాగ్రత్త వహించాలి. ఎట్టే పరిస్థితుల్లో కన్న తల్లినే రక్తం పంచుకు పుట్టినటువంటి వాళ్ళనే హింసించేటటువంటి జగన్మోహన్ రెడ్డి మనకేమి న్యాయం చేస్తాడన్నది ప్రతి తెలుగువాడు ఆలోచించాలని కోరుతా ఉన్నా. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ పెరవరి మండలం కానూరు అగ్రహారం నిడదవోలు మండలం కోరుపల్లె పెండ్యాల గ్రామాల్లో పర్యటించారు. ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, రైస్ మిల్లర్ ధాన్యం తడవడం వల్ల బస్తాకు 300 రూపాయలు తగ్గించి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే గోన సంచులు కూడా త్వరగా అందజేయాలని, కప్పుకోవడానికి బరకాలు కూడా రైతులకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయాలని రైతుల మధ్య సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుందుల వీర వెంకట సత్యనారాయణ మాట్లాడారు. గత వారం రోజులుగా పడుతున్న వర్షానికి ఈ ధాన్యం అంతా తడిసిపోయి బయట ప్రభుత్వం ఏమో సంచులు గట్ట ఇవన్నీ కొనకపోవడం, ఈ రైతులు పడిన ఇబ్బందికి ఈ ధాన్యం మొక్కలు వచ్చేస్తున్నాయి. మమ్మల్ని చూసే రైతు పైన గవర్నమెంట్ మమ్మల్ని చూస్తుంది కట్ట ఏం లేదు. వాళ్ళ పాలన వాళ్ళే చూసుకుని పోతున్నారు. వాళ్ళ రాజకీయ పరంగా కానీ ఇది కానీ మిల్లులకు సంచులు ఇచ్చే బరకలు ఇచ్చిండ ఈ ధాన్యాలు ఎదరు తొలగింతండి. గవర్నమెంట్ వారు లోపల ఉన్న ధాన్యాలు అట్టుకొచ్చి ఉన్న రైతులు కూడా ఈ పొత్తులో పోసుకుండే అవకాశం ఇవ్వాలండి. ఇస్తే మీకు అది అంత ఎవరు సహకారం చేయగలదండి. ఈ ప్రతి ఒక్క రైతు కూడా ఎవరి మట్టుకాళ్ళు బిక్కు 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 మంట చూస్తున్నారండి. ఎవరి మట్టుకాళ్ళు అంత దయించి గవర్నమెంట్ వారు సహకరించి ఈ బత్తాలు కాదు ఈ రోడ్డు మీద ఉన్న ధాన్యం మాత్రం ఏమాత్రం కాదు రేటు తగ్గించుకోకుండా త్వరగా పంపించండి. సంచికట్ల కట్ట పంపుదండి. లోనున్న మహానుభావుడు ధాన్య రైతులన్నీ ఇంకా 3 మంది నాశనం అయిపోయి ఉన్నారండి. ఇప్పటికే నాశనం అయిపోయి నలిగిపోయి ఉన్నామండి. ఈ వానల్లోని గాలిలోని తప్పెట్టుకోలో చచ్చిపోతున్నామండి. గమ్మను దయించి రేట్లు తగ్గించుకోకుండా గవర్నమెంట్ వారిని పదే పచ్చాలను కోరుకుంటూ ఈ ధాన్యాన్ని త్వరగా పంపించమని కోరుకుంటున్నామండి. కింద మీద ఇలా తిరగకుండా ఉంది. మరి జగన్ బాబు గమ్ముని కొని డబ్బు ఇచ్చేది బస్తాలు వెంటనే బరకాలు రైతులకు ఉచితంగా ఇవ్వాలి.
బరకాల రైతులకు ఉచితంగా ఇవ్వాలి. బరకాల రైతులకు ఉచితంగా ఇవ్వాలి. తడిసిన ధాన్యం వెంటనే కొనాలి. తడిసిన ధాన్యం వెంటనే కొనాలి. తడిసిన ధాన్యం వెంటనే కొనాలి. రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడలో ఘనంగా జరుగుతున్న శ్రీ 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 మధ్యవిరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు గుడివాడలోని భీమేశ్వర ఆలయం వద్ద గల శ్రీనివాస సెంటర్ నందు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 21వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుడివాడ చుట్టుపక్కల గల గ్రామాల నుండి కూడా విశ్వ బ్రాహ్మణులు భక్తి శ్రద్ధలతో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శ్రీనివాస మహాల్ సెంటర్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దానిలోని భాగంగా ఈరోజు ఆదివారం నాడు స్వామివారి ఆరాధన కార్యక్రమం మహోత్సవం అత్యంత వైభవంగా జరిగినది. కావున భక్తులు ఎల్లరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి చేత ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్నదానం 7వ తారీఖు అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత విశ్వ బ్రాహ్మణ సంఘం గుడివాడ ఈరోజు విడిపెట్టండి. గుడివాడ పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం మరియు పరిసర ప్రాంత విశ్వ బ్రాహ్మణ సంఘం ఇక్కడ స్థానిక శ్రీనివాస సెంటర్ నందు 21/4/23 నుండి 30/4/2023 వరకు 52వ ఆరాధన మహోత్సవాలు స్వామివారి అత్యంత వైభవంగా జరుపుకున్నాము. దానిలో భాగంగా ఈరోజు ఆరాధన మహోత్సవం అనగా సమాధ కార్యక్రమం జరిపించాము. భక్తులందరూ సహకరించారు. సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేసినాము. అలాగే రేపు 7వ తారీఖు అన్నదానము మహాన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. కావున తనకల్లరు అనగా గుడివాడ పట్టణ పరిసర ప్రాంత విశ్వబ్రాహ్మణ సంఘీయులు మరియు భక్తులు బ్రహ్మంగారి భక్తులు అందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని చేపాల్సిన చేయాలని కోరుతున్నాం. మరి గుడివాడ పట్టణంలో అత్యంత బ్రహ్మణ వంశీయులందరూ కూడా నమస్కారము. ఈ రోజున 52వ ఆరాధన ఉత్సవం చాలా అద్భుతంగానూ వైభవంగానూ జరుగుతున్నది. దానికి 9 రోజుల నుంచి కూడా మంచి సంస్కృతి కార్యక్రమం అన్నీ కూడా ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొని చాలా జయప్రదం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనం మొన్న 25వ తారీఖున ఇదే మండపం ఇదే ప్రెమిసెస్లోనే జగజ్జు రాజ శంకరాచార్య గారి జయంతి కూడా చాలా వైభవంగా కూడా జరుపుకోవడం జరిగింది. ఇంకో జగజ్జు రాజ శంకరాచార్య గారి విశ్వ బ్రాహ్మణుడు అది పక్కా కూడా ఆయన వర్షం పడే బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుండ్లపల్లిలో కోడెల 75వ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అభిమానులు. అకాల వర్షం అన్నదాతలను కుదేలు చేసింది. తడిసిన ధాన్యం గిట్టుబాటు ధరలు కొనాలని రైతుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.